వెల్కమ్ టు Tr9 టీవీ. నేను వర్జినియా. అంజనాద్రి కాలనీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ అంజనాద్రి కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా అర్చనలు, అభిషేకాలు, లింగోద్భవన, బిల్వార్చన, శివపార్వతుల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతులచే ప్రతిష్ఠింపబడిన ఈ ఆలయంలో గత 6 సంవత్సరాలుగా దేవాలయ కమిటీ సభ్యులు పూజలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలోని అంజనాద్రి కాలనీలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, బిల్వార్చన మరియు అర్చనలు నిర్వహిస్తున్నారు. కాసేపట్లో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజు కావడంతో అనేక మంది భక్తులు ఉపవాస ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఈ యొక్క పూజా మహోత్సవాలను మనం ఇప్పుడు తిలకిద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపట్లో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. స్వామివారం కళ్యాణం గురించి తగిన ఏర్పాట్లను ఏ విధంగా చేశారో ఆలయ సభ్యులను అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ పార్వతీ సహిత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నట్టుగానే చక్కగా రామలింగేశ్వర స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని జరపడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించారు. కొద్దిసేపట్లో ఆ కళ్యాణ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు దేవాలయంలో బిల్వార్చన జరుగుతోంది. దాని తర్వాత కళ్యాణ మహోత్సవం కూడా ప్రారంభమవుతుంది. అత్యధిక సంఖ్యలో భక్తులు కూడా పాల్గొంటున్నారు. ఆ పార్వతీ సహిత రామలింగేశ్వర స్వామివారి యొక్క కృపాకటాక్షరాలు ఎల్లప్పుడూ కూడా ఆ భక్తులందరి కుటుంబ సభ్యులందరి మీద కూడా ఉండాలి. భగవంతుడు మనందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ కళ్యాణ మహోత్సవం ప్రతి సంవత్సరము ఇలాగే చక్కటి అరేంజ్మెంట్స్ చేసి స్వామివారికి కళ్యాణం చేస్తాం. ఇక్కడ ఓం నమ శివాయ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈ గుడికి ఇంకొక విశిష్టత ఏమిటంటే, మేము 2012లో స్టార్ట్ చేసినప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేదు, కానీ స్టార్ట్ చేసిన 6 నెలల లోపల ఒక్కరోజు కూడా పని ఎక్కడా పెండింగ్ లేకుండా, ఒకరోజు కూడా పని ఆపకుండా 6 మంత్స్ లోపల ఈ గుడిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇది ఒక రికార్డ్ అని మేము అనుకుంటున్నాం. 6 నెలల లోపల సుమారు 30 లక్షలు డొనేషన్స్ తీసుకుని మేము కట్టిన గుడి ఇది. సో ఇంతకంటే విశిష్టత మేము అనుకోవడము చుట్టుపక్కల ఏ గుడికి లేదు. అది ఒక ఈ గుడికి ప్రత్యేకత. అందులో నేను చెప్పినట్టుగా ఆ పుష్పగిరి పీఠాధిపతి వారు చెప్పినట్టు పుష్కరం 12 సంవత్సరాలు ఎవరూ కూడా అక్కడికి లోపల అడుగు పెట్టకూడదు అనేది ఉంది కదా, అదొక నియమం వల్ల దీనికి మహత్యం పెరిగింది. అదొకటి విశేషం అనమాట అండి. అది వారు చెప్పినటువంటి విషయం. కొంతమంది మహిళలు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు. లలిత సహస్రనామార్చన గురించి వారి మాటలు విందాం. నమస్తే అండి. మాకు ఇక్కడ రామలింగేశ్వర స్వామి, పార్వతీ రామలింగేశ్వర స్వామి గుడి ప్రతిష్ఠ జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలుగా మేమందరం మహిళలమంతా ప్రతి శుక్రవారము లలిత సహస్ర పారాయణ చేస్తాము. మా పండగలప్పుడు విశేషంగా పెట్టుకుంటాము. నవరాత్రులప్పుడు కుంకుమ పూజలు, పారాయణలు పెట్టుకుంటాము. మాకందరికీ బాగా గురి ఇక్కడ అమ్మవారు కానీ వినాయకుడు కానీ ఏది అనుకున్నా జరుగుతుంది తొందరగా. మళ్ళీ ఈ సంవత్సరం కల్లా అది అయిపోతుంది అని ఒక గురి నమ్మకం. అందుకని అందరము కలిసి లలిత పారాయణ చేసుకోవడము, పూజలకి విశేషంగా హాజరవ్వడము జరుగుతుంది. నవరాత్రుల్లో కూడా పొద్దున్న సాయంత్రం లలిత పారాయణ చేసుకుంటాము. కుంకుమార్చన ఉంటుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ అని అన్నీ ఉంటాయి. డాండియా అని నవరాత్రుల్లో బతుకమ్మ అన్నీ చేస్తాం మేము ఇక్కడ. ఇప్పుడు తర్వాత ఈ దేవాలయము 2012లో స్థాపించిన తర్వాత భక్తులు నాకు మాకు ఈ కోరిక కావాలి అని చెప్పేసి అనుకొని దాని ప్రకారంగా వాళ్ళు భక్తితో పూజించడము, దేవాలయ అర్చకులు కానీ ధర్మకర్త మండలి కూడా అందరూ కలిసిమెలిసి వాళ్ళతో సహకరించి వాళ్ళు అనుకున్న కోరికలు అయిన తర్వాత మళ్ళీ దేవాలయానికి వచ్చి మళ్ళీ వచ్చి అలా సంవత్సరంకి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఓం నమ శివాయ. 2012లో ఈ దేవాలయం స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రెసిడెంట్గా శ్రీ సుబ్రహ్మణ్యం గారు,
వైస్ ప్రెసిడెంట్గా మన శర్మగారు, కోశాధికారిగా కేఎం శ్రీనివాస్ గారు, నేను దీనికి సెక్రటరీగా, మరియు వెంకటరావు గారు మా కమిటీ మెంబర్గా ఉంటూ దీన్ని పరిపాలించుకుంటూ, ఐ మీన్ చక్కగా దానికి సేవలు చేసుకుంటూ నిత్య కార్యక్రమాలకి మేము ఇక్కడ మా కార్యక్రమాలు మా ఉద్యోగాలు చూసుకుంటూ మేము ఈ కాలనీలో ఈ దేవుడికి సేవ చేసుకుంటూ ఈ 4 సంవత్సరాల నుంచి చక్కగా జరుపుకుంటూ వస్తున్నాం. ముందుగా TR9 ద్వారా దమ్మాయిగూడ గ్రామ ప్రజలకి, అట్లాగే మా శ్రీ సాయి హరిహర ప్రశాంతి అంజనాద్రి MLR VRR VMS హోమ్లో ఉన్నటువంటి మా కాలనీ వాసులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ దేవాలయం 2012 నిర్మించబడింది. ఈ 7 కాలనీలు వాళ్ళు సహాయ సహకారాలతోటి ఇప్పటివరకు కాలనీని కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడం జరుగుతోంది. ప్రత్యేకంగా మేము ఈ 5 కార్యక్రమాలు, శర్మగారు చెప్పినట్టుగా 5 కార్యక్రమాలు చాలా గ్రాండ్గా అరేంజ్ చేస్తాం. మేము కాలనీ వాసులు అందరూ కూడా అందరూ పాల్గొని ఇక్కడ దేవాలయ అభివృద్ధికి చాలా తోడ్పాటు చేస్తున్నారు. వారందరికీ కూడా TR9 వారి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ అంజనాద్రి నగర్ కాలనీ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం విశిష్టత ఏంటి? ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం 2012 ఇక్కడ వెలయటం జరిగింది. దీన్ని పుష్పగిరి పీఠాధిపతి వారు ఈ యొక్క దేవాలయానికి దేవాలయ విగ్రహాలన్నింటినీ కూడా ప్రతిష్ట చేయటం జరిగింది. ఆ ప్రతిష్ట చేసేటప్పుడు వారు ఏం చెప్పారంటే, ఒక 12 సంవత్సరాల పుష్కరం, ఎవరూ కూడా స్వామివారికి ఎవరినైతే ఇక్కడ ప్రతిష్ట చేస్తున్నామో ఆ దేవాలయంలో ధర్మకర్త మండలైనా సరే ఎవరూ కూడా లోపలికి వెళ్ళి స్వామివారి తాకకుండా చక్కగా అర్చకులతోటే కార్యక్రమాలు మీరందరూ కూడా 12 సంవత్సరాలు చేయండి. ఈ యొక్క విశిష్టత ఈ ఆలయానికి బాగా ఉంటుంది, మంచి మహిమాన్వితం అవుతుందని కూడా పుష్పగిరి పీఠాధిపతి వారు చెప్పారు. దాని ప్రకారంగానే ధర్మకర్త మండలి అందరూ కూడా నడుచుకుంటున్నాం. పోతే ఇక్కడ ప్రత్యేకంగా సంవత్సరానికి ఒక 5 కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం ఈ దేవాలయంలో. ఆ 5 ఏమిటంటే శివరాత్రి, తర్వాత వచ్చేసి వార్షికోత్సవం, 4 సంవత్సరాలు చేసాం, ఇది 5వ సంవత్సరం. తర్వాత శ్రీరామనవమి కూడా ఉత్సవాలు చేస్తాం మేము, అలాగే వినాయక చవితి ఉత్సవాలు చేస్తాం, అలాగే అమ్మవారికి విజయదశమి ఉత్సవాలు చేస్తుంటాం. ఈ 5 కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. ఆ తదనంతరం మీరు చూస్తూనే ఉన్నారు, ఈరోజు మహాశివరాత్రి సోమవారం పర్వదినం, ఇక్కడ ఆలయంలో భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఉదయం 3 గంటలకి సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 10:30 గంటలకి లింగోద్భోకాల మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో ముగుస్తుంది. ఊరేగింపు అంటే స్వామివారిని ఇక్కడే ఆలయంలో 3 సార్లు తిప్పి లోపల పెడతాం మేము ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, ఒక 7 కాలనీలు వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఇక్కడ భక్తులందరూ వచ్చి ఈ దేవాలయం మధ్యలో ఉండటం వల్ల కాలనీ వాసులందరూ కూడా మాకు సహకరిస్తూ ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడుతున్నారు. వారిలో అంజనాద్రి నగర్ కాలనీ, హరిహర కాలనీ, ప్రశాంతి కాలనీ, సాయి ప్రసన్న కాలనీ, సాయి ఎంక్లేవ్ కాలనీ, MLR కాలనీ, VRR కాలనీ వారందరి సౌజన్యంతో ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కానీ కార్యక్రమాలు కానీ చక్కగా 4 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఇక్కడ కూడా భక్తులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి యొక్క మహిమాన్వితం అనేటువంటి మహిమల్ని కూడా చాలామంది గమనించారు. ప్రతి సంవత్సరం కూడా అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టు జరుగుతున్నాయి కాబట్టే భక్తుల సంఖ్య కూడా పెరిగింది ఈ ఆలయానికి. అదంతా కూడా వివరంగా చెప్పడం జరుగుతుంది. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్, V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.